कोकोनट कॉफी स्मूदी चेबोतुन्ना। ఏమటమ్మా ఈ కాంబినేషను అంటారా, ఎంత బాగుంటుందో తెలుసా? అయితే దీనికి ఒక చిట్కా ఉంది. ఈ కాఫీ ఏంటి, మధ్యలో ఎక్కడ చేంజ్ చేయాలి, కాఫీ వేయాలా, ఈ కాఫీ పొడి వేయాలా చెప్తానండి. నీళ్లలో కాఫీ పొడి వేసి మరిగిస్తే కాఫీ డికాషన్ అవుతుంది కదా. సో ఆ కాఫీ డికాషన్ని ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా, ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి అది మామూలుగా క్యూబ్స్ లాగా అయిన తర్వాత తీసి నేను రెడీ చేసినటువంటి పదార్థం ఇది. సో దిస్ ఇస్ కాఫీ క్యూబ్స్. చెప్పాలంటే ఎలా తయారైందో కూడా చెప్పాను కదా, చిన్నప్పుడు మా అలాగే చేసేవాళ్ళం కదా. రస్న అంటే మామూలుగా మ్యాంగో డ్రింక్స్ ఇట్లా ఏమైనా ఉంటే ఇంట్లోనే కలిపేసుకొని ఐస్ క్యూబ్స్లో వేసేసుకొని తీసుకొని అలా నాకుతూ కూర్చోవడమే అనమాట సంబార్. అంతా ఇదే పని. ఎస్, సో చిన్నప్పుడు ఇంకా చాలా చేసాం. ఇప్పుడు పిల్లలకు అవన్నీ ఏమీ లేవండి, అసలు మాకన్నా ముందు జనరేషన్ వాళ్ళు ఇంకా చేసి ఉంటారు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా మరి కాఫీ స్మూదీ, కోకోనట్ కాఫీ స్మూదీ. దీనికి ఏంటంటే అవిస గింజలు కూడా నేను జోడించాను దీనికి, బికాజ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ కాబట్టి. సో జస్ట్ ఏదో అన్ని చేస్తే, అన్ని నార్మల్గా చేస్తే ఏం బాగుంటుంది, కాస్త హెల్త్ను కూడా మనం యాడ్ చేయాలి కదా, అందుకనమాట. ఓకే, సో ముందుగా ఏం చేద్దామంటే ఈ అవిస గింజలు అలాగే ఈ కొబ్బరి ఏదైతే ఉందో దాన్ని లైట్గా రోస్ట్ చేద్దాం, డ్రై రోస్ట్. ఎక్కువ కాకుండా లైట్గా, ఎందుకంటే అవిస గింజలు క్వాంటిటీ మీ ఇష్టం అండి, బట్ ఎవ్రీడే 2 స్పూన్స్ ఆఫ్ అవిస గింజల పొడి ఈజ్ వెరీ గుడ్. కానీ కొంతమందికి అది వేడి చేస్తుంది అంటారు. సో స్టార్ట్ విత్ 1 స్పూన్, ఒక స్పూన్తో స్టార్ట్ చేయండి రోజు. పచ్చిదే అండి, పచ్చిది కాకపోతే వేయించుకోండి, వేయించుకున్నా వేయించుకోకపోయినా పెద్ద టేస్ట్ అయితే ఏం మారదు నాకు తెలిసి అయితే. సో అందుకు నేను పచ్చిగానే తింటూ ఉంటా. సో అవిస గింజలు లైట్గా రోస్ట్ చేసుకుందాము. రోస్ట్ చేస్తే ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి అవిస గింజలు. మామూలుగా మనం బాక్స్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఎక్కువ రోజులైనా కూడా, అది చిట్కా. అంతే తప్ప రోస్ట్ చేసే తినాలి అన్నట్టుగా ఏమీ లేదు. ఓకే, ఇది లైట్గా రోస్ట్ చేసిన తర్వాత కొంచెం పచ్చి కొబ్బరి తురుము, ఎందుకంటే కోకోనట్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇందులో నేను కొబ్బరి పాలు కూడా యూజ్ చేస్తున్నాను స్మూదీ చేసేటప్పుడు. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాలతో. సో ఇది వేగిపోయింది, మనం కూడా స్టవ్ కూడా ఆఫ్ చేసేసాము. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే లెట్స్ టేక్ ఎ మిక్సీ జార్. సో మిక్సీ జార్ తీసుకొని కొబ్బరి పాలు, ఆహా కొబ్బరి పాలు వాసన భలే ఉంటుంది అసలు కదా. కొంచెం ఫ్రెష్ క్రీమ్ కూడా మీరు కావాలంటే పెట్టుకొని పైనుంచి వేసుకోవచ్చు. అందులో కొంచెం బనానా, బనానా ఎందుకు అంటే ఆ టేస్ట్ కోసం అనమాట, ఆ స్వీట్నెస్ కోసం బనానా వేసుకుంటే ఏంటంటే పిల్లలకు ఇస్తాం కదా సో బాగా ఇష్టపడతారు. అయితే ఇప్పుడు మీ అందరికి ఒక క్వశ్చన్ రావచ్చు, పిల్లలకి ఎవరైనా కాఫీ పొడి ఇస్తారా అని. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు పిల్లలకు మాత్రమే చేస్తున్నారు అంటే మీ కెన్ అవాయిడ్ దిస్ కాఫీ థింగ్. నేను ఎందుకు ఇది ప్రిఫర్ చేశాను అంటే చల్లగా ఉంటుంది, మనం ఐస్ క్యూబ్ చేస్తాం కాబట్టి ఆ స్మూదీ కొంచెం చల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి ప్రిఫర్ చేశాను. ఒకవేళ మీరు పిల్లలను టార్గెట్ చేసి చేస్తున్నారు అంటే కాఫీ పొడి బదులుగా ఏదైనా ఇంట్లో ఉన్నటువంటి సంథింగ్ ఎల్స్ యూ కెన్ రీప్లేస్, ఆరెంజ్ జ్యూస్ వేయడము అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే యాజ్ ఇట్ ఈస్గా కొబ్బరి పాలు, బనానా అండ్ అవిస గింజలు ఇవన్నీ కూడా మీరు డైరెక్ట్గా ఇవ్వచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు కాబట్టి. సో బనానా వేసుకున్నాము, ఆ తర్వాత కాస్త వెనీలా ఎసెన్స్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న అవిస గింజలు, కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసేస్తాం. ఆ తర్వాత కాఫీ క్యూబ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుని లెట్స్ మేక్ ఇట్ అ స్మూతీ. యాక్చువల్గా స్మూదీ చేసుకోవడానికంటూ వేరే మిక్సీ జార్స్ ఉంటాయి, అంటే ముఖ్యంగా స్మూదీ పర్పస్ కోసం. సో మీ దగ్గర అది ఉంటే ఇంకా బెస్ట్, బికాస్ ఇది జనరల్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ మిక్సీ ఇది. ఓకే, చెక్ చేద్దాం. ఎస్ అండి, ఇది అయిపోయినట్టే. సో చూసారా,
సో చక్కగా అయిపోయింది. సో దీంట్లో ఏంటంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం లిక్విఫై చేసుకోవచ్చు. బస్ స్మూది అండ్ ఆఫ్ కోర్స్ స్మూది అంటే థిక్గానే ఉంటుంది, కాకపోతే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ అన్ని వేసుకున్నాము, కాఫీ క్యూబ్స్, అలాగే కొబ్బరి పాలు, అప్స గింజలు, వెనీలా ఎసెన్స్, బనానా, ఇంకా ఇంకేం వేసుకున్నాం, కోకోనట్. సో ఇవన్నీ వేసుకున్నాం, ఒక స్మూది లాగా తయారు చేసుకున్నాము. సో దీన్ని ఇప్పుడు ఒక అద్భుతమైన గ్లాస్లోకి తీసుకుందాం. సో లెట్స్ సర్వ్. యాక్చువల్లీ దీనికి చాలా ఉంది, ఎందుకంటే స్మూదీస్ని నేను అస్సలు వేస్ట్ చేయనండి. నాకు చాలా కక్కుర్తి స్మూదీస్ విషయంలో, బికాస్ చాలా గుడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉంటాయి కదా, సో వేస్ట్ చేసేస్తామని నాకు చాలా టెన్షన్. అంటే అఫ్కోర్స్ ఆడవాళ్ళందరూ ఇలా గీకే ప్రాసెస్లోనే ఉంటారు, అఫ్కోర్స్ ఎన్ని వేస్ట్ చేసినా మళ్ళీ ఇదిగోండి, ఇది మాత్రం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా. చిన్నప్పటి నుంచి మన అమ్మల్ని అందరిని చూసాం కాబట్టి మనకు అలవాటు. ఓకే, ఇంతకన్నా తీస్తే బాగుండదు దాంట్లోంచి. సో కావాలంటే దీని మీద కొంచెం అలా ఇది కొబ్బెరా అని చెప్పడానికి అలా నీట్గా గార్నిష్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, మా ఫిష్ ప్లేట్లో కోకోనట్ కాఫీ స్మూదీ రెడీ అయిపోయిందండి. నాకు బాగా నచ్చేసింది అండ్ బనానా వేసాం కాబట్టి మంచి స్మూదీ ఫ్లేవర్, అంటే ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. ఫ్లేవర్ అయితే కాఫీ ఫ్లేవర్ వస్తుంది, ఎందుకంటే అది డామినేట్ చేస్తుంది కదా ఎప్పుడైనా కూడా. ట్రై చేస్తారా, చెయ్యండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కోకోనట్ కాఫీ స్మూదీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము 1 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, కాఫీ క్యూబ్స్ 1 కప్పు, అరటిపండు 1, అవిసె గింజలు 1 కప్పు, వెనీలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్. కోకోనట్ కాఫీ స్మూదీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో అవిసె గింజలు, పచ్చి కొబ్బరి తురుము వేసుకుని వేయించుకోవాలి. అది వేగాక ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొన్ని కొబ్బరి పాలు, 1 అరటిపండు, కొంచెం వెనీలా ఎసెన్స్ వేసి ముందుగా వేయించుకున్న కొబ్బరి తురుము, అవిసె గింజలు కూడా వేసుకుని కాఫీ క్యూబ్స్ వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టిన స్మూదీని ఒక గ్లాస్ లోకి తీసుకుని పైన నుంచి పచ్చి కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోకోనట్ కాఫీ స్మూదీ రెడీ.